Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ ఎంపీ రఘురామ ఇప్పుడు కృతరుటిలో వైసీపీ. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైఎస్ఆర్సీపీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారని, సెక్యూరిటీ తొలగించాలని ఫిర్యాదు చేసింది. తనను అసభ్య పదజాలంతో దూషించారని రఘురామపై వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. కులం పేరుతో కించపరుస్తూ దుర్భాషలాడారని, రఘురామకృష్ణంరాజు పదవిని సెక్యూరిటీని అడ్డం పెట్టుకుని ఎస్సీ వర్గాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. గతంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం ఇదివరకే రఘురామకృష్ణంరాజుపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్సీపీ ఎంపీల తీరుపై మండిపడ్డారు. తన తాట తీస్తామన్నారని, తాట తీస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ మండిపడ్డారు. ఇటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై రఘురామకృష్ణంరాజు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సురేష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని నోటీస్ ఇచ్చానన్నారు. ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో టేపును కూడా స్పీకర్కు అందజేశారు. తనపై అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనికి కౌంటర్గా సురేష్ రఘురామపై ఫిర్యాదు చేశారు.